కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్ నగర్ జీడిమెట్ల వాసి కార్మిక విభాగంలో ప్రస్తుతం కార్మికులకు సేవలు అందిస్తున్నారు. కార్మికులకు ఏ ఒక్క సమస్య వచ్చినా నేనుంటానంటూ ముందుకెళ్లే నాయకుడే మదన్ గౌడ్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, రాష్ట్రంలో హైదరాబాద్ ఉన్నత స్థాయికి ఎదిగిందని, కేసీఆర్ వల్లే అది సాధ్యమైందని చెప్పారు. అన్ని చురుకైన కార్యక్రమాలు చేసి లాస్ట్కు కార్మిక విభాగం ఎన్నుకున్నప్పుడు కార్మిక విభాగంలో కూడా శ్రమశక్తి అవార్డు కూడా ప్రభుత్వం నుండి నాకు ఇచ్చారు. మరి అదేవిధంగా ఐఎల్ఓ సమావేశాలు సౌత్ కొరియాలో జరిగితే ఇండియా తరఫున సెక్రటరీ ఆమె వసుంధర సెక్రటరీ నేను ఇద్దరం వెళ్ళాం సౌత్ కొరియా కార్మికుల తరఫున. మరి అదేవిధంగా ఇంకా ఎన్నో కంపెనీ వాళ్ళు నాకు స్వర్ణ కంకణం కూడా పెట్టారు కార్మికులకు సేవ చేయడం కూడా. ఇప్పుడు కూడా నిరంతరం కార్మికుల గురించి పాటుపడుతూ కార్మికులకు నిరంతరం ఒక ఆఫీస్ పెట్టి 10 మంది పెట్టి కార్మికులకు ఎక్కడ ఆపదలు ఉన్నా ఏ కంపెనీలు ఉన్నా వాళ్ళకి న్యాయం చేస్తూ నా స్వయం శక్తితో పోరాడుతున్నాను. పార్టీకి మంచి పేరు తెస్తున్నాను. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చాలా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. మరి మనకు నీళ్లు కానీ కరెంటు కానీ ఇంకా ఏ రైతు బంధు కానీ ఎన్ని కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈరోజు హైదరాబాద్ కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది మన ఇండియాలో. అలాంటి పరిస్థితి వచ్చింది మా కేటీఆర్ గారు. మరి అదేవిధంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల్లోకి వస్తే ఏ ప్రభుత్వం కూడా చేయని సంక్షేమ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడతా ఉంది. అవి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ ప్రభుత్వం చేపట్టినప్పుడు అందరికీ దొరికినప్పుడే, అందరి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే అది సక్సెస్. కానీ మన తెలంగాణలో ప్రతి సంక్షేమ కార్యక్రమం రైతు బంధు కానీ ఏది కానీ అన్నీ కూడా మొత్తం ప్రజల దగ్గరికి వెళ్ళి రైతులు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు.